ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో మనం ఈరోజు యాజ్ఞవల్క మహర్షి చెప్పినటువంటి వినాయక శాంతి స్నానం అది తెలుసుకుందాం. మున్నులారా, మనిషి తెలిసి కానీ తెలియక కానీ చేసే కొన్ని పనులు దేవతలకు కోపం తెప్పిస్తాయి. ఐ థింక్ డార్లింగ్ సినిమా అనుకుంటా, ప్రభాస్ అంటాడు, నాట్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, అందులో అంటాడు, అమ్మా దేవుడు మనలాగా సాడిస్ట్ కాదమ్మా, దేవుడిని శపించడమ్మా, దేవుడికి కోపం రాదమ్మా, అందరూ చల్లగా చూస్తాడమ్మా అంటూ ఉంటాడు. ఓకే, బట్ ఇక్కడ ప్రభాస్ చెప్పినట్టు కాకుండా దేవుళ్ళకు కూడా కోపాలు వస్తాయట. ఆ కోపాలు వచ్చినప్పుడు వారు అప్రసన్నులు అవుతారు. మామూలుగా దేవుళ్ళని ప్రసన్నం చేసుకుంటాం, మంచి పనులు చేసి కావచ్చు, పూజలు వ్రతాలు లైక్ ఈ వేలో. బట్ మనం ప్రాపర్ వేలో లేకుంటే, మనం చేసే కొన్ని పనులు దేవతలకు నచ్చకుంటే కోపం తెప్పిస్తే అప్పుడు వాళ్ళు అప్రసన్నులు అవుతారు. అలా వినాయకుడు కనుక అప్రసన్నతకు గురైనట్టే అయితే, వినాయకుడి కనుక మన కోపం తెప్పించినట్టే, అప్పుడు ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు, ఆ విషయాన్ని అంటే కోపం తెప్పించినప్పుడు కోపం తీరాలి అంటే ఎలా ఏంటన్నది కూడా వినాయకుడే చెప్పాడట. ఈ విషయాన్ని యాజ్ఞవల్క మహర్షి చెప్తూ ఉన్నాడు మునులకి, నేను మీకు చెప్తూ ఉన్నాను. అలా కోపాలు, ఐ మీన్స్ వాయిని కనుక ఎక్కువ కనుక కోపాలు తెప్పించేసి అప్రసన్నుడు కనుక అయినట్టయితే వారికి స్వప్నాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎవరికి, దేవుడు కోపాలు తెప్పించినటువంటి వాళ్ళకి. నువ్వు దేవుడు కోపం తెప్పించనుకో, నీకు ఎక్కువగా స్వప్నాలు అంటే కలలు వస్తూ ఉంటాయి. ఆ కలలు కూడా ఎలా వస్తుంటాయి, స్నానం చేస్తున్నట్టుగా వస్తుంటాయి. మరికొన్ని కలల్లో మరణించిన ప్రాణుల యొక్క తలలు మాత్రమే కనిపిస్తుంటాయి. కొన్ని జంతువులు పక్షులు చచ్చిపోయినాయి, వాటి సంబంధించి తలలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయట కలలో. కలలోనే కాక ఇళ్లలో కూడా వారెప్పుడు ఉద్విగ్నులై ఆతృత పడుతూనే ఉంటారు. ఒక యాంగ్జైటీ, ఏదో ఒక వెలితి, అండ్ సమ్ ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్, ఓకే, ఈ వేళ ఒక రకమైన డిప్రెషన్, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడు కోపం తెప్పిస్తే కళలో కాకుండా మామూలుగా కూడా ఈ పొజిషన్ అన్నట్టు. ఇక వారు ఏ ప్రయత్నం చేసినా సఫలం కాదు. ఏ కారణం లేకుండానే నొప్పులు బాధిస్తుంటాయి. రీజన్ ఏంటో తెలియదు, బట్ నొప్పులు, ఏదో ఒక నొప్పులు ఒంట్లో. వినాయకుని యొక్క అప్రసన్నతకు గురైనటువంటి రాజు రాజ్యాన్ని కోల్పోతాడు. అదే అధికారులు అయితే వాళ్ళ పదవులు కోల్పోతారు. ఆఫీసర్లు కనుక అన్నట్టయితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అన్నట్టు. రాజకీయ నాయకులు అయితే ఇందాక అన్నట్టు వాళ్ళ పదవులు పోతాయి, అధికారులు అయితే వాళ్ళకి యొక్క అధికారం పోతుంది. ఇక కన్యకు పతి దొరకడు. పెళ్ళిగినటువంటి అమ్మాయికి ఆటోమేటిక్గా వివాహం జరగదు, వరుడు దొరకడు. గర్భిణీకి కొడుకు పుట్టడు. అంటే గర్భిణి అని వాడు ఉన్నారు ఇక్కడ. సో ఆడ మనిషి పెళ్ళి అయింది, ఆమె గర్భం దాల్చదు, బిడ్డ పుట్టడు, వరకు కొడుకు పుట్టడు. కాబట్టి ఇలాంటి వారే కాదు, ఎలాంటి వారైనా సరే ఈ శాంతిని చేయించాలి అన్నాడు. అది ఏ శాంతి ఏంటి రేపు మాట్లాడుకుందాం.